ప్రతిసారి తెలంగాణ డిఎస్ మీటింగ్ అయినప్పుడు నిర్ణయాల పట్ల నేను చాలా సానుకూలంగా అవుతూ స్వామి అందరి సిద్ధాంతం అందరికీ కూడా రమ్మని అంటున్నాను. రెండు మూడు సార్లు పిలిచాను, నాతో చెప్తుండే అగ్రవర్ణాల డిఎస్ లో మరి నిన్ను ఎక్కడ ఎందుకు పడేస్తారా అని చెప్తున్నాను. చెప్తుంది నేను కొదన్నాం సార్ చాలా సామాజిక గృహం కూడా ఏం చేస్తారని చెప్తుంది. లేదు లేదు రెండోళ్ళ తెలియదు అనుకున్నాను ఒకసారి. అంటే ఆయన దానికి ఈ ఉదాహరణకి ఎందుకు చెప్తున్నంటే దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి ప్రస్తావన ఉండాలని బాబు గురించి వచ్చింది. అప్పుడు వర్గాల దృష్ట్యా ఇదే జనదృశ్యం. ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేయాలనే ఒక ఆలోచన వచ్చిన కొండలక్ష్మణ్ బాబు చెప్పుకున్న సామాజిక స్పృహ రెండవ 1969లో ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగిన తర్వాత కాదు జైల్లో మరి చెన్నారెడ్డి కొండలక్ష్మణ్ బాబును పెట్టున్నారు. ఆయన చెప్పిన విషయమే అయితే ఉద్యమం విజయవంతమైంది. కానీ రాజకీయంగా తెలంగాణ ఏర్పడాలి ఎందుకు విడుదలైంది. ఇదే ఆర్టీసీ రోడ్లో పెద్ద ఎత్తున వాళ్ళ విడుదలను పురస్కరించుకుని ఒక పెద్ద గాలి జరుగుతుంటే టీఎన్ సదాలక్ష్మి ఒక దళిత మహిళను ఆ తెలంగాణ ప్రజాసత్తకు ఒక సంవత్సరం పాటు అధ్యక్షురాలు చేసిన వ్యక్తి కూడా కొండలక్ష్మణ్ బాబు. ఆర్య సామాజిక వర్గాన్ని చేసిన ఒక మహిళ అంటే అప్పుడే మహిళల పట్ల అప్పుడే సామాజిక న్యాయం పట్ల అప్పుడే దళిత వర్గాల పట్ల ఉన్న చిత్తశుద్ధిని మనం ఈరోజు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి చెన్నారెడ్డి కొండలక్ష్మణ్ బాబు టీఎన్ సదాలక్ష్మి ఒకే జీవితంలో పోతుంటే టీఎన్ సదాలక్ష్మి మరి చెన్నారెడ్డి ఎందుకు పెట్టినారు. అప్పుడు కొండలక్ష్మణ్ బాబు చెప్పిండట ఆయన తెలంగాణ రాకముందే నువ్వు మా మహిళల్ని దళితులు ఎందుకు వస్తున్నావు తెలంగాణ వచ్చిన కితనయా మరి చెన్నారెడ్డి అని అంటే అంటే ఎంతటి లేదు ఆయన ఆయన సాహసాన్ని. దానికంటే ముఖ్యం ఏంటంటే శంకర్ దయాళ శర్మ ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మనకి కులం తోటలు కత్తిరియాలి ఈ కులాలను మనం ప్రోత్సహించవద్దు సామాజిక న్యాయం మనకు ఉండాలని చెప్తే ఈయన ఒక్కడే యంగ్ డైరెక్టర్ లేచి నీ పేరు చూడ ఆ శర్మను తొలగించు పాత్ర చెప్పి నిలదీస్తే మొట్టమొదటి ధీరచారి మనం అనుకుంటున్నాం. మనం ఈరోజు సామాజిక వర్గాల నేతలుగా ఎదుర్కొన్నాం. సామాజిక స్పృహ పట్ల ఎట్లా ఉంది సామాజిక న్యాయం పట్ల మనం ఉద్యోగ రీతులు ఎట్లా ఉన్నాయి అనేది మనం కొండలక్ష్మణ్ బాబు నుంచి తెలుసుకుంటే ఎన్నో సంఘటనలు ఇట్లా ఉన్నాయి. ఎన్నోసార్లు నాతో చెప్తుండే నేను 31 ఇయర్స్లో నేను తెలంగాణ మారుమారాడు పెట్టకంటే ముందు నేను మారుమారాడు జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఇదే బాబుజీ 2006 అది అక్టోబర్ ఆ సమయంలో కలిసినప్పుడు మీరు సీమాంధ్ర తొత్తుగా ఉన్నంత కాలం నువ్వు తెలంగాణ చేయలేవు ఎంతసేపు మారుమారి కొట్టాడు నువ్వు పడి నీ బతికించే కొద్ది తెలంగాణని పెడితే నిజంగా నువ్వు తెలంగాణ మారుమారాడు పెట్టి తెలంగాణ కొరకు మాదలు సమీకరించే ఒక మంచి అవకాశం మీకు ఉంటుంది యువకు నువ్వు భవిష్యత్తు అని చెప్పిన మొట్టమొదటి నాయకుడు ఆయన పేరు 2006లోనే అక్టోబర్ 25 రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే దళితులను బడుగు బలహీన వర్గాల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఎన్ని రోజులు చెప్తున్నా కూడా ఆయన ఒక పుస్తకం రాయాలి పేరు నాకున్న అనుభవాన్ని కూడా నేను అనుకుంటున్నాను. నేను నా కొడుకు పుట్టినరోజు అందరూ దేవాలయాలకు పోతారు. కోదం రాష్ట్రాలు వచ్చిపోయాడు ఆ తర్వాత నేను కొండలక్ష్మణ్ బాబు కవి నా కొడుకు తీసుకుపోయాను. జూన్ 2 ఆయన చేసిన సన్మానం మావని చూసి వాడు చాలా పెద్ద గొప్పవాడి సన్మానం. జీవితంలో అందరికి మహనీయుడు అందరి ఉదాత్త వ్యక్తి అసలు కొండలక్ష్మణ్ బాబుజీ అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. యువకులుగా ఈరోజు కొండలక్ష్మణ్ బాబు జీవితాన్ని చదువు నేర్చుకుంటే మనకు సమాజం పట్ల మన బాధ్యత రాజకీయాల పట్ల మన బాధ్యత ఈరోజు మనం ఎటువైపుగా మనం వెళ్తున్నాం అనే విషయాలు చాలా ప్రస్ఫుటంగా మనకు ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాలనుకుంటున్నారా. ముందుగా ఈరోజు తెలంగాణ సాధ్యం తెలంగాణ అవుతుంది అని చెప్పేసి మొట్టమొదట ఆయన చెప్పిన వ్యక్తి. ఎందుకంటే ఈ మధ్యనే నన్ను పిలిచి చనిపోయేటువంటి 2-3 రోజుల ముందు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి సామాజిక వర్గాన్ని ముఖ్యంగా బీసీలను చూపించుకొని మాట్లాడారు. అది మనకు ఎవరికి కూడా తెలియదు. అయితే 2006లో ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఆయనను స్వాతంత్ర సమయంలో జాతీయ అధ్యక్షుడిగా చేయడానికి ఒక ప్రపోజల్ కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే తిరస్కరించిన ఘనపాటి అంటే పదవుల కోసం వెంపర్లాడే ఈ రోజులో మనం చూస్తున్న పరిస్థితిలో ఆయనను మీరు తెలంగాణ కొరకు పోరాడకండి ఇప్పటికే మీరు 69లో నష్టపోయినారు కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన సేవలు కానీ మేము ఎంతో చేయాల్సి ఉందని చెప్పి సోనియా గాంధీ ఆ రోజే ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు దాన్ని తిరస్కరించింది. ఈరోజు మన నాయకులు అంటారు మంత్రులు ఏం చేయాలి మంత్రుల మీద టార్గెట్ చేస్తామని చెప్పేసి చెప్తే
మంత్రులు ఏం చేయాలంటారు? మంత్రులకు నిజంగా చిత్తశుద్ధి ఉండి 1935లో తాసం పాకిస్తాన్లో అంబేద్కర్ రాస్తారు. ముస్లిం లీగ్కు బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్కు ఒక ఒక ప్రపోజల్ వస్తుంది. క్యాబినెట్లో మేము ఉండాలంటే మా పాకిస్తాన్ వేరు కావాలి, మా పాకిస్తాన్ వేరైతే మేము మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మేము పాలించుకుంటామని చెప్పేసి మొత్తం క్యాబినెట్ కూడా వాళ్ళు సహకరించకుండా ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు కూడా దూరంగా ఉండడం వల్లనే ఆ రోజు రాజకీయ ఒత్తిడి పెరిగి పాకిస్తాన్ ఏర్పడింది. ఈ రోజు మన మంత్రులకు సింగు లజ్జా ఉంటే అది ఎందుకు చేయాలని చెప్పేసి మీరు మార్చి చేస్తారు, ఇట్లా విధ్వంసాలు చేస్తారు. ఏ విధ్వంసాలు చేస్తామని ఈరోజు ఇంటికి కేసులు పెట్టింది. అవును, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసింది మేము. మీరు ఒక తేల్చుకోకపోతే బయోడైవర్సిటీని అడ్డుకుంటామని ప్రకటన ఇచ్చింది మేము. మమ్మల్ని వదిలేసి మా ఉద్యోగం ఈరోజు మీరు 2 లక్షలు చేసింది. మీరు చిత్తశుద్ధి ఉన్నట్లయితే నిజంగా ఉద్యమం పట్ల మంత్రులు ఈరోజు మీరు బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. నిజంగా రేపటి లక్ష్యం మంత్రులే అవుతారు. ఈ ప్రాంత ద్రోహులు కనుక అన్యాయం చేస్తున్న వీళ్ళని పాత్ర పెట్టకుండా మనం ముందుకు పోలేము. ఒక ఫోన్ కిస్తా నగరపాటి గురించి మనం ఎనర్జీస్ ఈరోజు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ద్రోహులు ఈరోజు మనం వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్తున్నాం. రేపు జేఏసీ కార్యక్రమంలో కూడా ఆదర్శంగానే ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు ప్రభుత్వం మళ్ళీ దొంగలు దిగుతుంది. మళ్ళీ ఈరోజు కేసులు పెట్టడం ద్వారా ఉద్యోగులు బెదిరించడం ద్వారా జేఏసీ ప్రధాన పక్షంగా ఉన్న ఉద్యోగులు ఈరోజు అంచువేసి కుట్రలకు తెరలేస్తుంది. దీన్ని సైన్ చేయలేదు. నిజంగా విద్యార్థించే కార్యక్రమ జేఏసీ కూడా మద్దతు ఇచ్చే అవకాశాన్ని ఆలోచిస్తాం. ఇక ఈ దఫ ఏదైతే కొండలక్ష్మణ బాబు ఆశించింది నిజంగా చెప్తున్నా కొండ మీకు తెలియదు. ఇంతవరకు మీడియా ఈవెంట్ కూడా చేయలేదు. కోరంరావు గారు కొండలక్ష్మణ బాబు గారిని కలిసింది 1 నెల 15 రోజులు. నా ఫోన్లో అన్ని రికార్డ్ చేసి ఉంచు. ఎందుకంటే వారికి కూడా చాలా చాలా పీసెస్ అవి మెమరీస్ ఉంటాయి. బాపు మీరు ప్రతిసారి నన్ను దిక్కడం ద్వారా మీలాంటి పెద్ద వ్యక్తులు దిక్కడం ద్వారా నేను చాలా హర్ట్ అవుతున్నా అని చెప్పి కోదండరంగా చెప్పడం జరిగింది. అది కాదు, నువ్వు ఒక ఆయన తొత్తుగా ఉన్నావు కాదు. అంటే పార్టీలు అయినా సంస్థలైనా అన్ని కలుపుకొని పోయేటప్పుడు అందరం కలిసిపోయేటప్పుడు అందరి అభిప్రాయాలు విలువ చేయాల్సిన అవసరం ఉంటుంది బాబు. కొన్ని కొన్నిసార్లు ఇక్కడ చేయాల్సి వస్తుంది. కానీ మీలాంటి పెద్ద వ్యక్తులు నన్ను దిక్కడం ద్వారా నేను చాలా బాధపడతానని చెప్పి సార్ చెప్తే మీరు మీ నాయకత్వంలో జేఏసీ చాలా ఏమన్నాడు మంచి పదం వాడండి చాలా డిస్క్రిప్షన్ లేకుండా వివక్ష లేకుండా కొంత ముందుకు పోయే పరిస్థితి ఉంది. మీ దానికి నేను కూడా వస్తానని చెప్పేసి ఆయన నిజాం కాలేజ్ 1వ తారీఖు నాకు బుక్ చేసుకొని మీరు 30వ తారీఖు కూర్చుంటారు. మీ నుంచి మా దగ్గరికి రావడానికి మీకు అవకాశం ఉంటుంది అని చెప్పుకో వీళ్ళు స్వామినారాయణ శ్రీనివాస్ గౌడ్ అని కూడా ఒకసారి వచ్చి కలవమని చెప్పి వాళ్ళు బీజీ ఏమిటి రాలేకపోయింది. కానీ అంటే ఎంతసేపు జేఏసీని తింటే జేఏసీ పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉండే కొండలక్ష్మణ బాబు చివరి రోజుల్లో నిజంగా తెలంగాణ మార్చి వేదిక మీద కొండలక్ష్మణ బాబుని చూస్తామని మేము చాలా ఆశించి కానీ మాకైన మోసం చేసిన పరిస్థితి ఉంది. దాన్ని రాలేకపోవడానికి చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే అందరి మహనీయుడు కనుక ఆ వేదికను వస్తే ఎంతో భావమై ఉండేది. ఈరోజు ఆ వేదికకు ఒక విలువ వచ్చేది. అయినప్పటికీ ఆయన స్ఫూర్తితో యువకులంగా మేము ఈరోజు ఒక సవాల్ను ప్రభుత్వానికి చూపిస్తున్నాం. కొండలక్ష్మణ బాబుజీ లాంటి ఒక మహత్తరమైన నాయకుడిని కాంగ్రెస్ పార్టీలో ఉంచుకున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చామని ప్రకల్పాలు కలుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నిజంగా మీకు కొండలక్ష్మణ బాబుజీ కాంగ్రెస్ వాది అయితే అలాంటి వ్యక్తి ఇన్ని రోజుల పట్ల ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకుండా ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన వ్యక్తి ఏ స్ఫూర్తి కొరకు ఏ తెలంగాణ కొరకు ఆయన ఆ పదవిని త్యాగం చేసి తన జీవితాన్ని త్యాగం చేసిందో నిజంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతం వారైనా ఎంపీలైనా మంత్రులైనా కూడా ఆయన స్ఫూర్తి ముందు తీసుకుపోయే విధంగా చేస్తూ ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా మీరు ఉద్యమిస్తారని చెప్పి ఆశిస్తూ ఒకవేళ ఆ దిశగా మీరు నడవకపోతే మీరే లక్ష్యంగా ఉంటుందని